టాలీవుడ్ సూపర్ స్టార్, సీనియర్ హీరో, ఎన్నో సినిమాలలో నటించి అనేక మంది అభిమానులు సంపాదించుకున్న సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు తండ్రి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాత విడిచారు. నిన్న ఆయన కార్డియాక్ అరెస్ట్ రావడంతో, అంటే గుండెకు సంబంధించి నొప్పి రావడంతో హాస్పిటల్లో చేరినటువంటి ఆయన కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం క్రిటికల్గానే ఉందని రాత్రి విడుదల చేసినటువంటి బులెటిన్లో ఆ హాస్పిటల్ వర్గాలైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కృష్ణ గారు అయితే కన్ను మూశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో 80 ఏళ్ల వయసులో కన్ను మూశారు. నిన్న గుండెపోటుతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేమీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం కూడా సరిగ్గా స్పందించలేదు. కృష్ణ ఆరోగ్య విషమంగానే ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సూపర్ స్టార్ కృష్ణ మనకు మరణించడం జరిగింది. మొత్తానికైతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో అయితే మునిగిపోయింది. వెంట వెంటనే కృష్ణ గారి కుటుంబంలో 3 చనిపోవడం కూడా తీరని లోటైతే ఉంది. ఇది మహేష్ బాబు అభిమానులకు కానీ సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు కానీ తీరని లోటనే చెప్పుకోవచ్చు.